హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు అలసటగా అనిపిస్తున్నా నీరసంగా ఉన్నాం మీ బాడీలో ఎనర్జీ తక్కువ ఉన్నా ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకపోయినాం అలానే మీ తలలో మరియు నడుములో మాటిమాటికి నొప్పిగా ఉన్నాం కీళ్ళ నొప్పులు మోకాల నొప్పి ఉన్నా సరే అలాంటి వారి కోసం ఈరోజు ఈ వీడియోలో ఎంతో బలవద్దకమైన ఎనర్జీతో పరిపూర్ణంగా నిండి ఉన్న ఒక లడ్డు గురించి నేను తెలపబోతున్నాను ఇది ఇంట్లో దొరికే పదార్థాలతోనే చాలా తేలికగా తయారు చేసుకోవచ్చండి ఇది మీ జుట్టు పెరుగుదలకు పిల్లల్లో జ్ఞాపక శక్తి పెంచడానికి కూడా ఎంతగానో సహాయం చేస్తుంది ఇది తినగానే ఎంత శక్తి వస్తుంది అంటే మళ్ళీ లేచి వెంటనే పరిగెత్తడం మొదలు పెట్టేస్తారు ఈ ఒక్క లడ్డు తినడం వల్ల మీకు రోజంతా సరిపోయేలాగా ఎనర్జీ మరియు మీ శరీరానికి కావలసిన న్యూట్రిషన్స్ అన్నీ లభిస్తాయి మరి ఆ లడ్డూని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందామా ఈ లడ్డూకి ముందుగా ఒక రెండు వందల యాభై గ్రాముల వాల్నట్స్ని తీసుకోవాలి వాటిని మిక్సీలో వేసి రవ్వగా పొడి చేసుకోవాలి ఈ వాల్నట్స్లో కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ లాంటి పదార్థాలు చాలా ఉన్నాయి మీ శరీరంలో రక్తం పట్టేలాగా చేసి రక్తహీనతను ఇది తొలగిస్తుంది శరీరానికి బలాన్ని అందించడమే కాకుండా అలసటిని కూడా ఇది దూరం చేస్తుందట అలాగే తలనొప్పి నొప్పి మరియు నొప్పులను కూడా దూరం చేస్తుంది తరువాత ఒక కప్పు తెల్ల నువ్వులు మరో కప్పు నల్ల నువ్వులను తీసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి నువ్వులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి వర్షాకాలం రాగానే చాలామందికి జలుబు జ్వరం లాంటివి వ్యాధులు వస్తూ ఉంటాయి అలాంటి వారు ఆ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వర్షాకాలం వచ్చినప్పటి నుంచి ఈ నువ్వులను తింటూ ఉండాలి ఈ నువ్వులలో ఐరన్ ఉంటుంది అలానే ప్రోటీన్ మరియు కాంప్లెక్స్లు కూడా ఉంటాయట ఇది శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది వయసు పెరిగేకెద్ది వచ్చే సమస్యలను కూడా ఇది తగ్గిస్తుందట శరీరానికి మంచి శక్తిని కూడా ఇస్తుంది అవి కొంచెం వేడెక్కిన తర్వాత ఈ నువ్వులను తీసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి వీటిని కూడా మిక్సీలో వేసి కొంచెం రవ్వలాగా పొడి పొడిగా చేసుకుంటే చాలు ఇప్పుడు ఈ నువ్వుల పొడిని వాల్నట్స్ పొడిలో కలుపుకోవాలి తర్వాత ఇంకో నూట యాభై గ్రాముల పల్లీలను తీసుకొని బాండీలో వేసి వేయించుకొని వాటిని కూడా చల్లారిన తర్వాత ఆ పొట్టుని పూర్తిగా తీసేసి వాటిని కూడా మిక్సీలో వేసి రవ్వలాగా బాగా పొడి చేసుకోవాలి పల్లీలలో ప్రోటీన్స్ బాగా ఎక్కువగా ఉంటాయట చివరగా ఈ మూడింటిని కలిపి మెత్తని పొడిగా చేసుకోవాలి దీంట్లో ఒక కప్పు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఈ మిశ్రమంలో ఏడు వందల యాభై గ్రాముల బెల్లాన్ని తీసుకొని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి బెల్లం కరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని బెల్లంతో పాటు కలుపుకోవాలి బెల్లం అనేది మన రిపీట్ బెల్లం అనేది ఇమ్యూనిటీని పెంచుతుంది మన శరీరంలో రక్తాన్ని కూడా పెంచుతుంది ఎముకల్లో బలాన్ని పెంచుతుంది అందుకే అలసట నీరసం బద్ధకం లాంటి లక్షణాలు బెల్లం వలన దూరం అయిపోతాయి ఇప్పుడు ఆ బెల్లం కలిపినటువంటి ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా మనం చేసుకోవాలి ఈ లడ్డూలు పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి ప్రతిరోజు ఒకటి కానీ లేదా రెండు కానీ ఈ లడ్డూలను తిన్నట్లయితే రక్తహీనత నీరసం నడునొప్పి కీలనొప్పులు తలనొప్పి లాంటి ఎన్నో సమస్యలు దూరం అవుతాయి ఇది మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి